ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి కానీ ఉండేది మాత్రం గురువుకే మాత్రమే దొరుకుతుంది. తల్లిదండ్రుల తర్వాత ఏ స్థానంలో ఉన్నారో తర్వాత స్థానం టీచర్కి తెలియజేస్తాను. ఎందుకంటే ఎక్కడైనా సరే ఉన్నా కూడా ఉపాధ్యాయుడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర తలదించుతాడు, తర్వాత గురువు దగ్గర మాత్రమే దించుతాడు. ఇంకెవరి దగ్గర దించే పరిస్థితి ఉండదు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉన్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా వారి దగ్గర మాత్రం తలదించే మాట్లాడతాడు. ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నా కూడా మా గురువు దగ్గర నేను ఎప్పుడైనా కనిపిస్తే నేను అలాగే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల కన్నా కూడా వారి దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉంటే వారికి ఆ ఆనందం మన కుటుంబ సభ్యులకైనా వస్తుందో అది తెలియదు, కానీ మా గురువులకి అయితే ఖచ్చితంగా వస్తుందని మాత్రం నేను చెప్తాను. నేను ప్రతిసారి చెప్తున్నానని కాదు, నేను మేరైనటువంటి ఫస్ట్ విషెస్ నాకు మా సారే చెప్పడం జరిగింది. నైట్ 12 గంటలకి నాకు ఒక మెసేజ్ పెట్టాడు, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానమ్మా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు మేయర్ కావడం అనని. నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, కానీ నాకు విషెస్ మా సార్ చెప్పడం జరిగింది. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా గురువు అన్న వ్యక్తి మన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారు. ఇంకొకటి, వారు ఒక గొప్ప స్థానంలో ఉంటే సంతోషపడే వ్యక్తుల్లో గురువు కూడా ఉంటారని నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వారు ఏ మార్గంలో వెళ్ళాలి అన్నదానికి మార్గాన్ని వేస్తారు, వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ నేర్పిస్తారు. ఎక్కడ ఎలా ఉండాలో ఈ చదువుతోటి మీరు చేసే ఏ ఉద్యోగం కానీ ఏ వర్క్ అయినా కానీ దాంట్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలన్నదాన్ని నేర్పించి మనకి అదంతా కూడా అవగాహన చేసే వ్యక్తులే గురువులని నమ్ముతూ ఈరోజు వారందరి కోసం నేను కూడా పాల్గొనడం సంతోషంగానటువంటి ఉపాధ్యాయుడిగా ఉండి ఎంతోమంది పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాడు. 2 టైమ్స్ రాష్ట్రపతిగా మనకి ఆయన పనిచేసి ఆయన ఉన్నటువంటి కాలాన్ని అంతా కూడా అందచేసి ఈరోజు ఆయన పుట్టినరోజుని టీచర్స్గా జరుపుకోవాలని ఆ రోజు ఆయన ఒక మంచి నిర్ణయంతో మనం ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మనకి మంచి మార్గాన్ని వేసినటువంటి గురువులకి మనం ఆ రోజు సేవలు అందించే రోజులు మనకి నెలకొల్పినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వారికి ఇక్కడ గుర్తు చేసినటువంటి టీచర్స్ అందరికి కూడా నేను ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వకార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.